నా భక్తుడికి నా తప్ప ఎవరు తెలియదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా భగవంతుడికి వేడుకుంటాడు. ఇంకా భగవంతుడు తప్ప తనకి ఇంకా అడ్రస్ తెలియదు, ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలి, ఏం చెయ్యాలి. భక్తుల తాలూకా గొప్ప గుణం ఇది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ సమస్య వచ్చినా వాళ్ళు భగవంతుడిని వేడుకుంటారు. భక్తుల్లో భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇదే తేడా. భౌతిక ప్రపంచం వాళ్ళు ఏం చేస్తారు, అన్ని బాగుంటే ఆదివారం టెంపుల్కి వద్దాము చూద్దాం ఒకసారి, అలా బాగున్నారు గుండీలో 10 రూపాయలు వేసి వెళ్ళిపోదాము. టెంపుల్కి ఎందుకు రావట్లేదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లైఫ్లో. అందుకోసం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం వస్తాము, రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, రోగం అంతా తీరిన తర్వాత వస్తామండి. లాభం ఏంటి, ఎప్పుడైతే రోగం ఉంటుంది అప్పుడు ఎక్కువగా రావాలి టెంపుల్కి. ఎప్పుడైతే మనం ప్రాబ్లంలో ఉంటాము, అప్పుడు భక్తుల తాలూకా సాంగత్యం మరి ఎంతో అవసరము. మనం ఏం చేస్తాం, ప్రాబ్లం టైమే భక్తుల తాలూకా చేతులు వదిలేస్తాము. లాభం ఏంటి, అన్ని బాగుంటే వస్తానండి. లాభం ఏంటి, ఎప్పుడైతే బాగాలేదు అప్పుడు చేతి ఇంకా గట్టిగా పట్టుకోవాలి. నేను ప్రాబ్లంలో ఉన్నాను, ఇంకా చేతి గట్టిగా పట్టుకుంటే నన్ను కాపాడండి. అప్పుడు మనం ఏం చేస్తాం, మన బుద్ధి మీద మనకి చాలా భరోసా ఉంది. నా బుద్ధితో నేను ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తాను, ప్రాబ్లం సార్ట్అవుట్ అయితే అప్పుడు భగవంతుడి దగ్గరకు వస్తాను. భగవంతుడి దగ్గర భక్తుల దగ్గర ఆశ్రయ తీసుకోవాలి. సమస్య ఉన్నప్పుడు ఇంకా తీవ్రంగా ఆశ్రయ తీసుకోవాలి. మనం భగవంతుడిని వేడుకుంటే, మనం భగవంతుడిని పిలిస్తే, మన పిలుపు చూసి మన క్రై చూసి కదా తను వస్తాడు. భగవంతుడు మన జీవితంలో సైడ్ డిష్ కాదు. సైడ్ డిష్ మనం ఏం చేస్తాం, రైస్ దాల్ సబ్జీ అన్ని ఎక్కువగా తీసుకుంటాం, పిక్కలు మాత్రం కొంచెమే తీసుకుంటాం సైడ్ లో. అలానే మనం భౌతిక విషయాల గురించి ఎక్కువగా టైం కేటాయిస్తాం. భక్తి కోసం ఏది ఎప్పుడో సండే ఓ అరగంట లేదంటే 10 నిమిషాలు భగవంతుడిని చూసాము, బొబ్బులు కొట్టాము, డబ్బులు వేసాము, హుండీలు వెళ్ళిపోదాం. నో, భగవంతుడు మన జీవితంలో మెయిన్ డిష్ గా ఉండాలి. మన జీవితంలో ప్రాబ్లం ఉంటే ఇంకా గట్టిగా ఆశ్రయ తీసుకోవాలి. సబ్ కృష్ణ 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 నగే, సబ్ కృష్ణ.